నమస్తే. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నేషనల్ హైవే నెంబర్ 67 యొక్క ల్యాండ్ అక్విజిషన్ నోటిఫికేషన్ ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలన చేద్దాం. ఈ వివరాలు ఈరోజు ఆంధ్రప్రభ యొక్క ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్, నేను దీన్ని ఆన్లైన్ ఎడిషన్లో చూడటం జరిగింది. పేజీ నెంబర్ 3లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గతంలో దీనికి సంబంధించినటువంటి 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వబడటం జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ లో ఇస్తున్నటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా గ్రామంలో ప్రతిపాదించిన జాతీయ రహదారి 67 అంటే నేషనల్ హైవే నెంబర్ 67 ఈ యొక్క కిలోమీటర్లు 476 కిలోమీటర్ల పాయింట్ నుంచి కిలోమీటర్లు 523/500 వరకు, అంటే సుమారుగా ఇక్కడ 24 కిలోమీటర్లు ప్లస్ 23 కలిపితే మొత్తం 47 కిలోమీటర్ల 500 మీటర్లు, అంటే 47.5 కిలోమీటర్ల పరిధిలో ఇది తాడిపత్రి ముద్దనూరు సెక్షన్ లో ఉన్నటువంటి యొక్క భాగం. ఈ ప్లేస్ వద్ద 4 లేనింగ్ రోడ్డుగా మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ మరియు ఆపరేషన్ అనేటువంటివి ఇది ప్రజా ప్రయోజనాల కోసం ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. కొండాపురం మండలంలోని దండ్లూరు, ఓబన్నపేట, కొండాపురం, జోగాపురం, సుగుమంచిపల్లి, కే బ్రాహ్మణపల్లి, పెనుజువ్వి, ఏటూరు మరియు పి అనంతపురం గ్రామములలో ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక భాగం వచ్చేసేసి కొండాపురం మండలానికి సంబంధించినటువంటివి. అలాగే ముద్దనూరు మండలంలోని ఓబులాపురం, కొర్రపాడు మరియు మంగపట్నం గ్రామముల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాలోని జాతీయ రహదారుల చట్టంలోని సెక్షన్ 3D సబ్ సెక్షన్ 1 ద్వారా అందించబడిన అధికారాలను ఎక్సర్సైజ్లో పొందాయి. 1956 నాటి చట్టం ఇది 48 ఆఫ్ 1956 మరియు HO నెంబర్ 5007 ఈ ఎక్స్ట్రాడినరీ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్ సెక్షన్ 3 కింద తేదీ 22/11/2023 ద్వారా భారత ప్రభుత్వ గెజిట్లో ప్రచురించబడింది. అంటే ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళుతున్నట్టుగా ఈ కొన్ని సర్వే నెంబర్లు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ సర్వే నెంబర్ల ల్యాండ్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళాయి. చట్టంలోని సెక్షన్ 3D సబ్ సెక్షన్ 2 ప్రకారం 3D1 ప్రచురించిన తేదీ నుండి ఇక్కడ జత చేయబడిన షెడ్యూల్లో పేర్కొన్న భూములు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చును అనగా అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారిక గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ ఈ క్రింది షెడ్యూల్ ఇది నోటిఫికేషన్ కూడా ప్రకటించబడిందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొంత అబ్రప్ట్ ఎండింగ్ అయింది. క్రింది షెడ్యూల్లో పేర్కొన్న భూముల్లో ఆసక్తి ఉన్న వ్యక్తులు లేదా భూ యజమానులందరూ వ్యక్తిగతంగా లేదా ఏజెంట్ ద్వారా చట్టపరమైన ప్రాక్టీషనర్ ద్వారా అంటే ఒక అడ్వకేట్ లీగల్ ప్రాక్టీషనర్, చట్టబద్ధమైన ప్రాక్టీషనర్ ద్వారా కాంపిటెంట్ అథారిటీ నుండి కాంపిటెంట్ అథారిటీ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి జమల మడుగు RDO జమల మడుగు వారి ముందు హాజరు కావాలి. కిలోమీటర్లు 476 నుండి కిలోమీటర్లు 523/500 వరకు ఈ తాడిపత్రి ముద్దనూరు సెక్షన్లో ఉన్న ప్రతిపాదించిన జాతీయ రహదారి 67 కిలోమీటర్ అంటే 67 నేషనల్ హైవే నెంబర్ ఇది ఒకటి. కొండాపురం మండలంలోని గండ్లూరు, ఓబన్నపేట, కొండాపురం, జోగాపురం, సుగుమంచిపల్లి, కే బ్రాహ్మణపల్లి, పెనుజువ్వి, ఏటూరు మరియు పి అనంతపురం గ్రామములలో, రెండో భాగంగా ముద్దనూరు మండలంలోని ఓబులాపురం, కొర్రపాడు మరియు మంగపట్నం గ్రామాలు వీటికి సంబంధించినటువంటిది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాలోని గ్రామాలు ఈ క్రింద పేర్కొన్న తేదీలు, స్థలం మరియు సమయం మరియు సంబంధిత రికార్డు అటువంటి భూములపై ప్రాతినిధ్య ఆసక్తి యొక్క క్లెయిములను మరియు స్వభావాన్ని సమర్పించండి. ఇక్కడ జనరల్గా ఇది ఆ ల్యాండ్ మీద ఎటువంటి యొక్క ఓనర్షిప్ ఉందనేటువంటి దాన్ని చెబుతూ ఇక్కడ ఒక క్లెయిమ్ని RDO గారికి సబ్మిట్ చేయవలసిందిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చేటువంటి ఇంకొక భాగం ఏంటంటే ఇందులో ఏమేమి సబ్మిట్ చేయాలనేటువంటి వివరాలు ఇచ్చారు. ఇది గత 13 సంవత్సరాల EC ఒకటోది, ఒక రెండవ సర్టిఫికెట్గా ఒరిజినల్ సేల్స్ ఆర్ పార్టీషన్ డీడ్లు ఉంటాయి, మూడవదిగా పట్టాదార పాస్ పుస్తకాలు ఆర్ టైటిల్ డీడ్లు, నాలుగవది భవనాలు ఆమోదించబడినటువంటి ప్లాన్లు మరియు పన్ను చెల్లింపు రసీదులు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీ ఆర్ గ్రామ పంచాయతీలు చెల్లించేటువంటి యొక్క ట్యాక్స్ రిసీట్స్, తర్వాత మ్యూటేషన్ చేయబడినటువంటి సకలం మొత్తం అన్ని రకమైనటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్టీ సేల్ అండ్ జరిగేటప్పుడు జరిగే ఈ ఓనర్షిప్ చేంజెస్ మ్యూటేషన్కి సంబంధించిన వివరాలు, కన్వర్షన్ ప్రొసీడింగ్స్, తర్వాత డెవలప్మెంట్ ఛార్జెస్, నెక్స్ట్ ఇది చెల్లించినందుకు రసీదులు, తర్వాత ఆమోదించబడినటువంటి లేఅవుట్ ప్లాన్, తహసీల్దార్ నుండి ఇక్కడ 14A ఫామ్, తర్వాత అసలు టికెట్ పట్టా
సర్టిఫికేట్ పట్టా, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకం మరియు పాస్ కార్డు యొక్క సంగ్రహం ఇక్కడ ఇచ్చినటువంటిది. ఈ బ్యాంక్ ఖాతా పాస్ పుస్తకాన్ని బేస్ చేసుకుని అకౌంట్లో డిపాజిట్ చేయడానికి, అంటే ఈ కంపెన్సేషన్ డిపాజిట్ చేయడానికి ఈ వివరాలు అడగడం జరుగుతుంది. ఎవరైనా క్లెయిమ్లు సమర్పించడంలో విఫలమైతే మరియు నిర్ణీత సమయంలో కింద పేర్కొన్న అధికారి వద్ద పత్రాన్ని సమర్పించినట్లయితే ఈ కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డులను బట్టి పరిహారం నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఇచ్చేటువంటి ఏ సర్టిఫికేట్ అయినా లేకున్నా ఏదైనా జరిగినట్లయితే ఈ ఆర్డీఓ ఆఫీస్ సందర్భం వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి రికార్డ్స్ బేస్ చేసి ఈ కంపెన్సేషన్ అనేది పేమెంట్ చేయబడుతుందని చెప్పి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. ఇవ్వవలసినటువంటిది వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలానికి సంబంధించినటువంటి గుంటూరు, ఓబన్నపేట, కొండాపురం, జోగాపురం, సుగుమంచిపల్లి, కే బ్రాహ్మణపల్లి, పెనుజువ్వి, ఏటూరు, అనంతపురం ఈ గ్రామాల వారందరూ కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం జుమ్మడుగులో 13 డిసెంబర్ 2023 ఉదయం 10:30 హాజరై వారి యొక్క సర్టిఫికెట్స్ సంబంధించిన వివరాలను సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ముద్దనూరుకు సంబంధించినటువంటి ఓబులాపురం, కొర్రపాడు మరియు మంగపట్నం ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సేమ్ డేట్ సేమ్ టైం ఇవ్వడం కూడా జరిగింది. ఇది షెడ్యూల్లో విడిగా ఇచ్చారు. అయితే ఇక్కడ షెడ్యూల్స్ అనేవి మనకు క్యూఆర్ కోడ్లో బేస్ అయి ఉన్నాయి. ఇది మన స్మార్ట్ ఫోన్స్ ద్వారా కనుక స్కాన్ చేసినట్లయితే దీని నుంచి మనకు ఈ క్యూఆర్ని కనుక స్కాన్ చేస్తే ఇంగ్లీష్ అండ్ హిందీలో వస్తుంది, ఇది తెలుగులో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక మనం ఒకసారి రూట్ మ్యాప్ని పరిచయం చేద్దాం. ఆ తర్వాత దీన్ని నేను స్కాన్ చేసేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ రూట్ మ్యాప్ చూసినట్లయితే ఇది రూట్ మ్యాప్ నెంబర్ 67. ఇక్కడ ముద్దనూరు నుంచి తాడిపత్రి మధ్య ఉన్నటువంటి ఈ భాగం, ఈ ఏరియాకు సంబంధించినటువంటి వివరాన్ని ఇప్పుడు మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది హైవే నెంబర్ 67. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి స్కాన్ చేసిన తర్వాత వచ్చినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం పరిచయం చేస్తే, ఇది స్కాన్ చేసినటువంటి వివరాలు ఈ విధంగా వచ్చాయి. ఇంతకుముందు ఉన్నటువంటి విధంగానే ఈ డేటా అంతా యాజ్ టీస్ ఉంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాత్రం సపరేట్గా మళ్ళీ ఇండియన్ డేటా పబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విలేజ్ వైజ్ గా ఎవరెవరి ఏరియాలు, ఎటువంటి భూమి యొక్క యజమానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు, ఎంత ఏరియాను తీసుకుంటున్నారు అంటే విస్తీర్ణం ఎంత అనేటువంటిది, భూమి యొక్క స్వభావం మెట్ట మాగాణి లాంటి వాటికి సంబంధించినటువంటిది లేదా పూర్వం లోకుగా ఉన్నటువంటి భాగాలని ఇక్కడ దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది మేజర్ గా సర్వే నెంబర్లు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు తమ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపించినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఏరియాకు సంబంధించినటువంటి మీ బంధుమిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దీని తర్వాత ఇంకా వేరే ఫర్దర్ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అందువల్ల వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ని ఆన్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.